ఢిల్లీ సెలెక్ట్ సిటీవాక్ మాల్లో యాపిల్ సాకేత్ పేరుతో యాపిల్ స్టోర్ను ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన యాపిల్ స్టోర్ దేశంలోనే మొదటిది కాగా ఇది రెండోది ముంబై స్టోర్ కంటే ఢిల్లీ స్టోర్ కొంచెం చిన్నదని యాపిల్ తెలిపింది కంపెనీ అమ్మకాల్లో కొంత వాటా లేకపోతే నలభై లక్షలు ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని నెలవారీ అద్దె చెల్లించనున్నారు అత్యంత నైపుణ్యం కలిగిన పద్దెనిమిది రాష్ట్రాల నుంచి పదిహేనుకు పైగా భాషలు మాట్లాడే డెబ్బై మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు వెల్లడించాయి ఈ నెల పదిహేడున భారత్ చేరుకున్న టిమ్ కుక్ మంగళవారం యాపిల్ బీకేసీ పేరుతో ముంబై స్టోర్ ను ప్రారంభించారు తర్వాత ప్రధాని మోదీని బుధవారం కలిశారు ప్రపంచంలోనే రెండు అతిపెద్ద స్మార్ట్ఫోన్ విపణి అయిన భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు కుక్ తెలిపారు దేశంలోని తమ కాంట్రాక్టు తయారీదారుల వద్ద ఉద్యోగుల సంఖ్యను పెంచి రెండు లక్షలకు చేర్చాలని యాపిల్ నిర్ణయించింది యాపిల్ విడిభాగాల తయారీ సంస్థలను భారత్లో విస్తరించేందుకు ప్రభుత్వ మద్దతును కోరినట్లు సమాచారం మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నందున ఇక్కడి అవసరాలు తీర్చడంతో పాటు ఎగుమతుల తయారీ కేంద్రంగా భారత్ను మార్చుకోవాలని యాపిల్ భావిస్తోంది గతేడాదికి ఆరు బిలియన్ డాలర్ల విక్రయాలతో కంపెనీ కొత్త రికార్డును సృష్టించింది